राष्ट्र चीकट वेलुगुलु पारद्रोली वेलुगुल कांतिलोकी विरजिल्लेटुवंटि महासभा युवगलं रेपु 20वा तारीखुन विजयनगरं जिल्ला पोलिपल्ली ग्रामंलो जरगबोतुंदि। दीनिकि आंध्रप्रदेश राष्ट्रंलो उन्नटुवंटि ప్రతి ఒక్కరు ఈ సభలో పాల్గొనేటువంటి దానికి ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాల మీద దౌర్జన్యాల మీద మరియు యువత భవిష్యత్తు మీద స్టార్ట్ అయినటువంటి 27వ తారీఖు జనవరి 2023లో స్టార్ట్ అయినటువంటి యువగళం పాదయాత్ర రేపు ఈ రోజుకి 33132 కిలోమీటర్లు పూర్తి చేసుకొని రేపు 20వ తారీఖున भारी बहिरंग सभा जरगबोतुन्नदि। दीनिकि ई योक्क योगलं सभकि पेद्द एत्तुन युवत पाल्गोनडानिकि सिद्धंगा उन्नारु। राष्ट्रंलो प्रति नियोजकवर्गंलो कूडा इप्पटिवरकु कूडा 97 नियोजकवर्गाललो पादयात्रनु पूर्ति चेसुकुन्नटुवंटि परिस्थिति 97 नियोजकवर्गालु 29900 ग्रामाल पैचिलकु ई योक्क योगलं पादयात्र जरिगिंदि। ई योगलं पादयात्रलो పెద్దలు యువత ప్రతి రోజు కూడా కార్యక్రమంలో మా లొకేషన్ కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి లొకేషన్న వచ్చి మా నియోజకవర్గాలలో మా గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తారని పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుందనేటువంటి పరిస్థితిలోకి ఆంధ్రప్రదేశ్ జనానికం వెళ్ళున్నారు। కానీ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచక పరిపాలన తొందరలోనే రేపు 2024కి అతని యొక్క వైసీపీ పార్టీ ఈ యొక్క యువగళం ఏదైతే జరుగుతున్నదో దీంతోటి వైసీపీ పార్టీ బంగాళాఖాతంలో కలిసేటువంటి రోజు దగ్గరలోనే ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము। రేపు జరగబోయేటువంటి యువగళం పాదయాత్రకి ఈ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అన్ని 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి యువత మహిళా విద్యార్థి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పేసరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం। యువగళం పాదయాత్ర రాష్ట్రంలోనే కాదు ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక చరిత్ర సృష్టించబోతున్న మా యువ నాయకులు నారా లోకేష్ గారు చేపట్టిన యువగళం పాదయాత్ర రేపు 20వ తారీఖున విశాఖపట్నం పోలేపల్లి దగ్గర భారీ బహిరంగ సభ యువగళం నవశకం అనే ఒక బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాం। దీన్ని చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా దీన్ని జయప్రదం చేయబోతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ। ఆంధ్ర రాష్ట్ర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో పాల్గొని తెలుగు యువత ముందుండి ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి జయప్రదం చేస్తున్నారు। అంతేకాదు ఈ యువగళం పాదయాత్రతో అధికారంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డిని ఈ ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నింటిని తెలుసుకొని చర్చించి వాటి పరిష్కారం కోసం రాష్ట్రం మొత్తం పర్యటించి యువగళం పాదయాత్ర చేసిన నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో 2024లో వైసీపీ ప్రభుత్వాన్ని పక్కనే ఉన్న బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ప్రజలందరూ సిద్ధమై రేపు యువగళం నవశకం అనే ఈ బహిరంగ సభకి వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రం నుంచి అందరూ కూడా వచ్చి ఈ సభని జయప్రదం చేయాలని తెలుగు యువత తరపున అందరినీ కోరుతున్నాం। పాదయాత్ర కుప్పంలో ప్రారంభమై ఈరోజు 97 నియోజకవర్గాల్లో కలుపుకొని సుమారు 2000 పైన గ్రామాల్లో గ్రామస్తులతో ప్రతి ఒక్కరితో యువత రైతు అలాగే ఈ ప్రభుత్వంలో ఎవరైతే ఇబ్బందులు పడ్డారో ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా నారా లోకేష్ బాబు గారిని రూపంలో యువగళం పాదయాత్రకి సంఘీభావంగా పెద్ద ఎత్తున తరలి వచ్చి యువగళం పాదయాత్రని జయప్రదం చేయడం జరిగింది। 20వ తారీఖు జరిగే యువగళం బహిరంగ సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను।